హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెహవిష్ మోమ్స్ మ్యాజీ ఈరోజు మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్న టమాటో రోటి పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ టమాటో పచ్చడి వేసుకొని తింటే ఆహా అద్భుతం అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అండి చాలా సింపుల్ రోటి పచ్చడి కానీ మిక్సీ లేకుండా రోలు లేకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ కప్ వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని ఇలా చిల్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఫిఫ్టీన్ పచ్చిమిర్చి తీసుకున్నాను మీ కారాన్ని బట్టి మీ పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి అండ్ ఇది బ్యాస్ కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ టూ కప్స్ ఆఫ్ పండిన టమాటోలు తీసుకున్నానండి టమాటోస్ బాగా పండిన తీసుకుంటే మన టమాటో పచ్చడికి చాలా రుచి ఉంటుందండి అండ్ టమాటోస్ని ఇలా ఫోర్గా కట్ చేసేసుకొని పెద్ద పెద్ద పీసెస్ యాడ్ చేసేసుకోండి ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత చూద్దాం చూసారా ఇందులో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయింది మనం పన్నీర్ టమాటోస్ టొమాటోస్ చేస్తున్నాం కాబట్టి ఈ పచ్చళ్ళు ఎటువంటి వాటర్ అనేది యూస్ చేయాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ ఇందులో ఇలా నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో కొద్దిగా చింతపండు అండి చిన్న నిమ్మ ఉసిరికాయ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి ఎందుకంటే టమాటోస్ మనం పండిని తీసుకున్నాం కాబట్టి పుల్లుగా ఉంటాయి సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గనివ్వండి టమాటోస్ అనేవి ఎంత సాఫ్ట్ అయితే మన పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర ఇలా తుంచి కాడలతో సహా యాడ్ చేసుకోండి కాడలు యాడ్ చేయడం వల్ల ఈ టమాటో పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోండి బాగా కలిపి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేసుకోండి చాలా ఈజీ అండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన ఛానల్లో చాలా రకాల పచ్చ మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగిందండి ఆ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఒక సెవెన్ మినిట్స్ తర్వాత ఇందులో ఉప్పు అండి రాళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పుప్పు అంటారు కదా అది యాడ్ చేసుకోండి పచ్చళ్ళు రోటి పచ్చడికి నార్మల్ సాల్ట్ కంటే ఇలా కళ్ళుప్పు యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ కళ్ళుప్పు అనేది సో ఈ సాల్ట్ కొద్దిగా మెల్ట్ అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ ఇలా కుక్ చేసుకోండి అంతే అండి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి కొద్దిగా వాటర్ లాగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసేసేయండి కొత్తిమీర కూడా వేసిన తర్వాత జస్ట్ ఒకసారి అలా కలిపేసి ఈ పచ్చడిని చల్లారినివ్వండి అండ్ ఈ పచ్చడిని మీరు కావాలంటే మిక్సీ గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు లేదంటే రోట్లో అయినా దుంచుకోవచ్చు మన దగ్గర రోలు లేదు కాబట్టి నేనైతే ఈ పప్పు గుత్తితో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నానండి మన స్టార్టింగ్లో చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో నేను రోలు మిక్సీ యూజ్ చేయకుండా ఎలా చేస్తానో పచ్చడి అనేది సో ఇదే అండి ఇలా పప్పు గుత్తితో బాగా మెదుముకోవాలి ఈ పచ్చడిని అండ్ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి ఇలా రోట్లో కానీ లేకపోతే ఇలా పప్పు గుత్తితో కానీ చేసుకుంటే మిక్సీలో అయినా పట్టుకోవచ్చండి నో ప్రాబ్లం టేస్ట్ అయితే బాగానే ఉంటుంది సో బాగా ఇలా మెత్తగా మెదుపుకోండి లేదు మీకు ఈజీగా కావాలంటే మిక్సీ గ్రైండర్లో వేసేసుకోండి అండ్ ఈ పచ్చడి రైస్లో బాగుంటుంది అండ్ ఇడ్లీ దోశతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ అంతే అండి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఈ పచ్చడిని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుందండి టేస్ట్ అనేది అందరికీ చాలా నచ్చుతుంది కడుపు నిండా జస్ట్ ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలండి ఇంకేం అక్కర్లేదు నంచుకోవడానికి వేడి వేడి అన్నంలో ఇలా మనం చేసుకున్న టమాటో పచ్చడి అండ్ ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా అద్భుతం అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ మిగతా పచ్చళ్ళ రెసిపీ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్